విశాఖపట్నం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వేదిక కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, విశాఖపట్నం ఒక గొప్ప నగరం, రాబోయేటువంటి నెలల్లో రాజధాని కాబోతా ఉంది. నేరుగా ఆయనే విశాఖపట్నం రాబోతా ఉన్నారనేటువంటిది ఆయన నోటంటనే చెప్పినారు. ఇంకంతకంట కొత్తగా క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి కానీ ఇంకోటి కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. గతంలో మేము కూడా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం. ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. నేరుగా ముఖ్యమంత్రి గారు నోటంటేనే ఆ మాట వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద కొత్తగా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం కానీ, లేదా దీని మీద డిబేట్లు జరగాల్సినటువంటి అవసరం కానీ, లేదా దీని మీద అమ్మో ఏదో జరిగిపోతుంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని విశాఖపట్నం రాజధాని కాబోతుందని చెప్పారు అన్నటువంటిది ఒక పెద్ద అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మీరు అనుకుంటున్నటువంటి మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగబోతా ఉంది, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, ఏదైతే ఈ డీసెంట్రలైజ్డ్ విధానం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి కట్టుబడి ఉన్నాం. ఇందులో ఏ ఒక్క ప్రాంతాన్ని విస్మరించేటువంటి పరిస్థితి కానీ లేదా నెగ్లెక్ట్ చేసేటువంటి ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదనేటువంటిది గమనించాలి.